Hi friends, welcome to AVN CONCEPTS. Friends, Demat account ki nominee ni update cheskovalanamata. Update cheskokapothe ganaka March 31st kala freeze chesestaranamata mee Demat account kanipeyadu. Okay na, so andaru kuda nominee ni aithe update cheskovalanamata. Ippudu ela update cheskovalanamadi ippudu cheppothunnanamata. Upstox use chesi cheptanu. Meeraithe Upstox app anedi open cheyandi. Mee mobile phone lo Upstox app open chesi 6 digits login pin untundi kada, pin enter chesi login cheyandi. ఇప్పుడు ప్రొఫైల్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి మై అకౌంట్ అని ఉంటుంది అన్నమాట దీనిపైన క్లిక్ చేయండి ఓకే ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి చూడండి మై నామినీ అని కనిపిస్తుందా ఇక్కడ చూడొచ్చు మై నామినీ ఓకే దీనిపైన క్లిక్ చేయండి ఓకే మనకి ఇక్కడ ఇలా రావడం జరిగింది చూడండి నో నామినీ యాడెడ్ టు యువర్ అకౌంట్ యాట్ ఇప్పటివరకు కూడా మీరు నామినీని యాడ్ చేసుకోలేదని చెప్పేసి చూపిస్తుంది అన్నమాట ఓకే ఇప్పుడు ఇక్కడ యాడ్ నామినీ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వచ్చేసి చూడండి నామినీ డీటెయిల్స్ ఓకే మీరైతే ముగ్గురు నామినీలుగా పెట్టుకోవచ్చు అనమాట యూ కెన్ యాడ్ అప్ టు 3 నామినీస్ ఫర్ యువర్ డిమోట్ అకౌంట్ ఓకే ఫస్ట్ నేమ్ ఇక్కడ ఫస్ట్ నేమ్లో మీ ఇంటి పేరు అనేది ఎంటర్ చేయండి లాస్ట్ నేమ్ మీ నేమ్ అనమాట ఓకే నెక్స్ట్ రిలేషన్షిప్ ఏమవుతారు నామినీ పెట్టిన వ్యక్తి మీకు ఏమవుతారు అనేది ఇక్కడ ఇవ్వండి ఓకేనా అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఓకే నామినీ డేట్ ఆఫ్ బర్త్ నెక్స్ట్ పాన్ నెంబర్ ఆప్షన్ అనమాట ఇస్తే ఇవ్వచ్చు లేదంటే లేదు ఓకేనా మొబైల్ నెంబర్ ఓకే నామినీ తరపు డీటెయిల్స్ ఇవ్వాలండి అన్నీ కూడా మీరు నామినీని ఎవరినైతే పెడుతున్నారు నామినీగా వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి ఓకే గుర్తుపెట్టుకోండి ఓకే ఇలా మెయిల్ ఇవ్వాలి నెక్స్ట్ వన్ అడ్రస్ లేన్ వన్ అడ్రస్ లేన్ టూ అని ఉంటుంది కదా లేన్ వన్లో డోర్ నెంబరు మీ యొక్క స్ట్రీట్ ఇస్తారు టూలో వచ్చేసి మండలం ఓకే డిస్ట్రిక్ట్ ఇస్తారు నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ లేన్ త్రీలో స్టేట్ అనేది ఇవ్వండి ఓకే ఇక్కడ వచ్చేసి పిన్ కోడ్ అన్నమాట ఇలా ఇచ్చాక కంటిన్యూ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి ఇప్పుడు వచ్చేసి నామినీ యొక్క ఐడి ప్రూఫ్ ఓకే పాన్ కార్డు కానీ ఓటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా ఇందులో ఏదైనా కూడా ఇవ్వచ్చు బోత్ సైడ్స్ ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ యాడ్ ఫ్రంట్ సైడ్ అని ఉంది కదా ఫస్ట్ దీనిపైన క్లిక్ చేసి ఫ్రంట్ అయితే అప్లోడ్ చేయాలి ఓకే ఇప్పుడు యాడ్ బ్యాక్ సైడ్ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేసి బ్యాక్ సైడ్ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఓకే ఓకే ఇలా అప్లోడ్ చేశాక కంటిన్యూ అని ఉంది కదా కంటిన్యూ పైన క్లిక్ చేయాలన్నమాట క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వచ్చేసి మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి అన్నమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మన నామినీ ఈ నామినీకి ఎంత షేర్ ఇవ్వాలనుకుంటున్నారు అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట ఓకేనా నేనైతే 100 ఇచ్చేసాను ఓకేనా 100% షేర్ ఇచ్చేసాను మీరు యాడ్ న్యూ అని ఉంటుంది అన్నమాట దీనిపైన క్లిక్ చేస్తే ఇంకా స్క్రీన్ అనేది ఎక్స్పెండ్ అవుతుంది అనమాట మీరు అప్పుడు వేరే ఒకరిని నామినీగా పెట్టుకోవచ్చు మొత్తం ముగ్గురిని అయితే పెట్టుకోవచ్చు అనమాట అప్పుడు మీరు షేర్ అనేది ముగ్గురిని పెట్టుకుంటే కనుక కొంచెం 40, 30, 30 అలా ఇచ్చుకున్నా పర్వాలేదు ఓకేనా అదనమాట ఇప్పుడు ఈ సైన్ విత్ ఆధార్ ఓటీపీ అని చెప్పేసి ఉంటుంది అనమాట దీనిపైన ఈ సైన్ విత్ ఆధార్ ఓటీపీ అని ఉంటుంది దీనిపైన క్లిక్ చేయాలన్నమాట ఇప్పుడు ఈ సైన్ రికమెండెడ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట ఈ సైన్ విత్ ఆధార్ అండ్ సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఓకే ఈ సైన్ ద్వారా యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట నామినీని ఓకేనా ఈ సైన్ రికమెండెడ్ అని ఉంటుంది దీనిపైన క్లిక్ చేయాలన్నమాట ఓకే ఇప్పుడు ప్రొసీడ్ ఈ సైన్ అని ఉంటుంది అనమాట ఓకే దీనిపైన క్లిక్ చేయండి డీటెయిల్స్ అన్నీ వస్తాయి ఓకేనా సైన్ నౌ అని పైన క్లిక్ చేయండి ఈ బాక్స్లో అలా టిక్ మార్క్ చేశాక అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలన్నమాట ఇది వచ్చేసి అకౌంట్ హోల్డర్ది ఓకేనా డిమోట్ అకౌంట్ ఎవరి పేరున ఉంటే వాళ్ళు అనేది ఈ సైన్ వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఆధార్ నెంబర్ ఇవన్నీ కూడా ఓకేనా ఓకే ఇప్పుడు సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయాలన్నమాట ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాక ఓకేనా ఇప్పుడు ఆధార్ కొత్త ఓటీపీ ఎంటర్ చేయాలి ఓకే ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేయాలన్నమాట
చూడొచ్చు సైన్డ్ సక్సెస్ఫుల్లీ, యూ విల్ రిసీవ్ ఏ సైన్డ్ కాపీ ఆఫ్ ది డాక్యుమెంట్ ఆన్ ఈమెయిల్. ఓకే, యువర్ రెస్పాన్స్ వాజ్ రికార్డెడ్. ఓకే, ఇలా రావడం జరుగుతుంది అనమాట, కంప్లీట్ అయిపోయి మీరు ఇప్పుడు నామినీ బ్యాక్ వెళ్ళి చెక్ చేస్తే ప్రాసెసింగ్ అని చెప్పేసి వస్తుందన్నమాట. మనకి ఇది వచ్చేసి 24 to 48 hours టైం తీసుకుంటుంది అనమాట, ప్రాసెసింగ్లో ఉంటుంది అనమాట. వాళ్ళు అప్రూవల్ చేస్తే అప్పుడు మనకి స్టేటస్లో చూపిస్తుంది అనమాట. ఓకేను, ఈ విధంగా చేసుకోవాలన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ పొందడానికి నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.